జ్యోతి శుభాకాంక్షలతో ఈరోజు అఖిలపక్ష ఐక్య వేదిక ఈ ఆరో వార్డు వాళ్ళు ఆహ్వానిస్తే వచ్చాము. ఇక్కడికి వస్తే కనీసం రోడ్డు కానీ కాలువలు కానీ ఏ మాత్రం కనిపించడం లేదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడున్న ప్రజలు కాలువలు రోడ్డు తర్వాత నీళ్లు తాగానికి నీళ్లు లేవని చెప్తున్నారు. నల్ల కనెక్షన్ ఏం లేదు, ఏ ఇంటికి కనెక్షన్ లేదు. మన మున్సిపాలిటీ ఇంత ట్యాక్సీలు కట్టించుకుంటా నువ్వు, ఇవన్నీ నివసించే ప్రతి ప్రజలతో ట్యాక్సీలు కట్టించుకుంటున్నావు కదా, వీళ్ళకి మన సౌకర్యాలు ఎందుకు వాళ్ళు కల్పిస్తలేరు. వాళ్ళు కట్టిన ట్యాక్సీలతో వాళ్లకు నల్లాలు ఇవ్వచ్చు, రోడ్లు వేయచ్చు, కాలువ కట్టేయచ్చు. మరి ఈ నిధులన్నీ ఎక్కడ ఎక్కడ మళ్ళిస్తున్నారు? మున్సిపాలిటీ వాళ్ళు ఏ పని చేస్తలేరు అనడానికి నిదర్శనము ఇది ఒక్కటి. ఆరో వార్డు చాలా అధ్వానంగా ఉంది. ఇది మిర్జ్ అయిన కాలనీ కాదు, కొత్తగా కలిపిన కాలనీ కాదు, పాత వాడే, గతంలో ఉన్న వాడే. మళ్ళీ ఇంతవరకు ఇక్కడ చాలా ఎన్నేళ్ళండి, 20 ఏళ్ల నుంచి ఉన్న కాలనీలో ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, కనీసం ఒక నల్ల కనెక్షన్ లేదని చెప్తున్నారు. దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ రోడ్డు సౌకర్యం, ఫస్ట్ మంచినీటి సౌకర్యం, తర్వాత కాలువలు, తర్వాత రోడ్డు కల్పించాలని కోరుతున్నాము. అగ్రపక్ష ఐక్యవేదిక వనపర్తి. ఆరో వార్డు ఇది నగర తిరుమల కాలనీలో ఈరోజు అఖిలపక్ష ఐక్యవేదిక వీరి ఆహ్వానం మేరకు వచ్చాము. ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తే కనీసము బండు రానికి రోడ్లు లేవు, కాలువలు లేవు, నీళ్లు పోనీ కాలువలు లేవు, కనీసం స్తంభాలు లేవు, వైర్లు ఎంత అంటే కిందికి పిల్లలు పట్టుకుని ఎంత లెవెల్లో ఉన్న వైర్లు చూసి ఏం వీళ్ళు పని నిద్ర ఎందుకు చేశారు? పట్టణ ప్రగతి ఇక్కడ పోయింది, ఇవన్నీ ఏం చేశారు? ఈ వీధులన్నీ తిరిగారు కదా, ఏ సమస్యలు గుర్తించారు? ఈ వార్డులలో ఇంతవరకు తాగనిక నీళ్లు లేవు అంట, కనీసం ఫోన్లు లేవు, కాలువలు లేవు, అవి లేవు. మళ్ళీ మున్సిపల్ వాటి కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, కమిషనర్ కానీ, వీళ్ళందరూ కలెక్టర్ కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? సమస్యలు తెలియలేదా? మొన్న అందరూ తిరిగారు, ఊర వీరంతా తిరిగారు, మీ సమస్యలు పట్టించుకోరా? వీటన్నిటిని ఎన్ని 20 సంవత్సరాలుగా ఏర్పడ్డ కాలనీని ఇంతవరకు ఏ సమస్య ఏది లేదంటే ఎలా చెప్పాలి? కాలువలు లేవు, రోడ్లు లేవు, వీరి దీపాలు లేవు, స్తంభాలు లేవు. మళ్ళీ ఏం సాధించారు వీళ్ళంతా? ఉన్న కౌన్సిలర్ ఏం సాధించారు? కమిషనర్ ఏంది? చైర్మన్ గారు ఏం చూశారు, ఏం పరిశీలించారు? ఖచ్చితంగా తొందరలో ఇవి అన్ని పరిష్కారం కావాలని మేము అఖిలపక్ష ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే చేయాలి. నిధులన్నీ ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ ట్యాక్సీలు కట్టే నిధులన్నీ ఇక్కడనే పెట్టాలి. ఈ జనరల్ ఫండ్ అంతా తెచ్చి పెట్టాలి. ఈ ట్యాక్సీలు లేకుంటే వచ్చే నెల నుండి ఎవరు ట్యాక్సీలు కట్టకుండా మేము ధర్నా చేస్తామని చెప్తున్నాం.